యుక్రెయిన్లోని సైనిక స్థావరాలపైకి పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వస్తోంది రష్యా. పెను విధ్వంసమే సృష్టిస్తోంది. పలు పవర్ ప్లాంట్స్ను ధ్వంసం చేసింది, మౌలిక వస్తువులను ధ్వంసం చేసింది, భవనాలను ధ్వంసం చేసింది, ఉక్రెయిన్ రాజధాని ధ్వంసం చేసింది, వాళ్ళ సైన్యాన్ని అనేక మందిని ప్రాణాలు తీస్తోంది. అయితే కౌంటర్ అఫెన్సివ్ అని పెద్ద ఎత్తున ప్రయత్నించి మొన్న వచ్చినటువంటి డ్యామ్ కూల్చివేతతో వరదల్లాగా కొట్టుకుపోవడంతో కౌంటర్ అఫెన్సివ్ స్ట్రాటజీ మిస్ అయినటువంటి ఉక్రెయిన్ ఆగ్రహం తొలగులుతోంది. అందుకనే తమ దగ్గర ఉన్నటువంటి వెపన్స్తో రష్యా మీద దాడులు చేస్తోంది. అవేంటంటే డ్రోన్లు. సరిహద్దులు దాటి రష్యా లోపలికి వెళ్తున్నటువంటి డ్రోన్లు అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి, విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎక్స్ప్లోజివ్స్ లేడన్ ఉక్రెయిన్స్ డ్రోన్ క్రాష్డ్ ఇన్ టు ఏ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ద రష్యన్ సిటీ ఆఫ్ ఒనోజ్. అట్లీస్ట్ 3 పీపుల్ సఫర్డ్ ఇంజురీస్ యాజ్ ద బిల్డింగ్ సఫర్డ్ సివియర్ డ్యామేజ్. ఏ వీడియో షేర్డ్ ఆన్లైన్ షోడ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ అండ్ దెన్ హిట్టింగ్ ఏ బిల్డింగ్ ట్రిగ్గరింగ్ ఏ ఫెయిరీ ఎక్స్ప్లోజన్. ఒక విమానం లాంటిది వెళ్ళి రష్యాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక భవనాన్ని కూల్చిన విజువల్స్ని అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు విషయం చూస్తే అది విమానం కాదు, అది డ్రోన్. విమాన ఆకారంలో ఉన్న డ్రోన్ని వాడి ఉక్రెయిన్ రష్యా లోపల ఉన్నటువంటి ఒక భవనాన్ని ధ్వంసం చేస్తే ఆ భవనం ధ్వంసం కారణంగా లోపల ఉన్న ముగ్గురు రష్యన్స్ గాయపడ్డారు.